మీకు కాల్షియం కావాలి. రాగులల్లో కాల్షియం ఉంది, నువ్వులల్లో కాల్షియం ఉంది, తర్వాత ప్రతి నట్స్లో, సీడ్స్లో, ఇవన్నిట్లో మనం తినే ఆహారంలో, ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్లో, చానవాట్లలో కాల్షియం ఉంది. తర్వాత ఏం కావాలి మీకు, పాలల్లో ప్రోబయోటిక్స్ కావాలి. సో అన్నం మార్చిన గంజిలో తోడు వేసినప్పుడు మజ్జిగ అవుతుంది, దాంట్లో ప్రోబయోటిక్స్ వచ్చేస్తాయి. ఇంకేం కావాలి, కాఫీ టీ కావాలి. సరే, న్యూట్రియన్స్ ఏమో దొరుకుతాయి ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్లో, మనకు కాఫీ అలవాటైంది, టీ అలవాటైంది. సో టీ మీరు చేసుకోవాలి అంటే కషాయాలు ఉన్నాయి కదా, జామాకు, ఇవన్నీ కషాయాలు చేస్తున్నారు. యాక్చువల్లీ బెస్ట్ టీ ఏంటంటే మునగాకు బాగుంటుంది, లెమన్ గ్రాస్ బాగుంటుంది, తులసీ బాగుంటుంది, అల్లం బాగుంటుంది, కరివేపాకు బాగుంటుంది, అట్లా ఎన్నో హర్బ్స్ ఉన్నాయి, స్పైసెస్ ఉన్నాయి, దాంతో గ్రీన్ టీస్, హర్బల్ టీస్ చేసుకోవచ్చు. కాఫీ కావాలి అంటే ఒకవేళ మీరు టీ తాగినా దాంట్లో పాలు వేయకుండా నట్ మిల్క్ చేసుకోవచ్చు. లేదు కాఫీ కావాలంటే ఖర్జూరం విత్తనాలు ఉంటాయి కదా, దాన్ని నానబెట్టి వేయించుకో, ఆరబెట్టి వేయించుకొని పొడి చేసుకోండి, సేమ్ కాఫీ టేస్ట్ వస్తుంది. పాల బదులు మీరు కొబ్బరి పాలు కానీ పల్లి పాలు కానీ వేసుకోవచ్చు. అట్లాగే మెంతులు ఉంటాయి కదా, మెంతులు నానబెట్టేసి కషాయం చేసి వడగట్టి బెల్లము కొబ్బరి పాలు వేయండి, సేమ్ కాఫీలాగా ఉంటుంది అరోమా, టేస్ట్, ఆ ఫీలింగ్ అంతా మీకు కాఫీలాగా ఉంటుంది. ఐస్ క్రీమ్ చేసుకోవాలి అంటే కొబ్బరి పాలతో చాలా బాగా వస్తుంది. పెరుగు చేసుకోవాలి అంటే పల్లీలతో బాగా, అన్నిటితో చేసుకోవచ్చు, బట్ మీకు గట్టి పెరుగు కావాలి అంటే పల్లీలతో బాగా వస్తుంది. ఒక 200 గ్రాముల పల్లీల్ని నానబెట్టాలి, నానబెట్టేసి నీళ్లు తీసేసి మళ్ళీ వాష్ చేయాలి, ఒకసారి కడగాలి, లేదంటే చేదొస్తుంది పల్లీల్లో. పల్లీలలో అఫ్లాటాక్సిన్స్ ఉంటాయి. సో నానబెట్టి ఆ నీళ్ళు తీసి మళ్ళీ కడిగి నీళ్ళు తీసినప్పుడు ఆ దోషం వెళ్ళిపోతుంది. తర్వాత మీకు ఫైన్గా రుబ్బేసేయండి మిక్సీ పట్టేసి, ఆ చిక్ ఫైన్గా పేస్ట్ అయిన తర్వాత కొంచెం వాటర్ పోసి లిక్విడ్ కన్సిస్టెన్సీ తీసుకురండి. దాన్ని కాచేసి, కాచడం అంటే ఒక్క బబుల్ తెస్తే చాలు, కాచేసి చల్లగిన తర్వాత మిరపకాయ తొడమలు, ఒక 6 మిరపకాయ తొడమలు వేస్తే మీకు 1 కిలో పెరుగు తయారవుతుంది. ఎండుమిరపకాయలు వేయచ్చు, పచ్చిమిరపకాయలు కూడా వేయచ్చు. ఒక వామ్ ప్లేస్లో పెడితే మీకు పెరుగు అయిపోతుంది. సో మీరు పన్నీర్ చేసుకోవాలి అంటే కూడా పల్లి పాలతో పన్నీర్ చేసుకోవచ్చు. చీజ్ చేసుకోవాలి అంటే పన్నీర్ చేసేవాళ్ళు ముఖ్యంగా పాలను ఇరగొట్టి నీళ్ళు తీసేసి పన్నీర్ తింటారు, దాంట్లో దోషం ఎక్కువ ఉంటుంది. పాలను ఇరగొట్టిన తర్వాత దాంట్లో తోడు వేసి అప్పుడు వాటర్ తీయండి, దోషం తగ్గుతుంది. లేదు పల్లీలతో చేసుకోవాలి అంటే పల్లి పాలని పలగొట్టేసి సేమ్ మీరు పన్నీర్ చేసే మెథడ్లో చేస్తే మీకు ఆ కన్సిస్టెన్సీ వస్తుంది. కొన్ని చోట్ల జిల్లెడు పాలు వేస్తారంట, ఒక డ్రాప్ పాలు కాచాక జిల్లెడు పాలు వేస్తే పగులుతుంది. తర్వాత దాంట్లో తోడు వేసేసి వాటర్ తీసేసి పన్నీర్ చేయొచ్చు. నేను జిల్లెడు పాలు ఎప్పుడు ట్రై చేయలేదు, నిమ్మకాయ మాత్రం ట్రై చేశాను. ఇక్కడ ఈ నా ఆంధ్ర రీజియన్లో అంటే మొన్న పార్వతీపురం వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు జిల్లెడు పాలు వేస్తారని. అది ఎక్కువ వేస్తే మళ్ళీ టాక్సిన్స్ కూడా ఉంటాయి దాంట్లో. సో ఈ మెథడ్స్లో మీరు డైరీ ఆల్టర్నేటివ్స్ అన్నీ కూడా వాడుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.